కోతి చేష్టలు నీతి కదా. అనగనగా ఒక అడవి. ఆ అడవిలోకి కోతుల గుంపొకటి ఎక్కడి నుండో వచ్చింది. అవి అక్కడ చెట్టపై కొద్దిసేపు ఆడుకుని మళ్లీ మరొక చోటికి సాగిపోయాయి. ఆ కోతుల గుంపులోంచి కోతి ఒకటి తప్పిపోయి తన వారి కోసం వెతుకుతూ ఉంది. అది అలా అక్కడా ఇక్కడా గాలిస్తుండగా దానికి చెట్టు దగ్గర పడి ఉన్న గొడ్డలి ఒకటి కనిపించింది. అది కట్టెలు కొట్టేవాడి భోజన విరామ సమయంలో వదిలి వెళ్లిన గొడ్డలి. వెళ్లి దానిని చేతిలోకి తీసుకుని, గొడ్డలిని తీసుకుని ఆ కోతి అమాంతం ఒక్కసారిగా చెట్టు మీదకి గెంతింది. ఆ తర్వాత సరదాగా చెట్టు కొమ్మను నరుకుతూ ఉంది. అటుగా వెళుతున్న ఏనుగు తను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న కోతిని చూసింది. కోతిమిత్రమా, నీవు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నావు, కింద పడిపోతావు, నరకొద్దు అని హెచ్చరించింది. అని తల తిక్కగా మాట్లాడి మళ్ళీ చెట్టు కొట్టడం ప్రారంభించింది కోతి. అయినా అమాయకపు కోతి అపాయంలో పడబోతుండటంతో ఏనుగు చాలా రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. దాంతో ఆగ్రహించిన ఆ కోతి అని తన దగ్గర చెట్టు కొమ్మకు వేలాడుతున్న పండును కోసి ఏనుగు కేసి కొట్టింది. పండు బలంగా తగలడంతో ఏనుగు మొహం పచ్చడయ్యింది. అప్పుడు అర్థమయ్యింది ఆ ఏనుగు, ఆ కోతిది అమాయకత్వం కాదు మూర్ఖత్వం అని. ఇక చేసేది లేక ఏనుగు అక్కడి నుండి వేగంగా పరుగు తీస్తుంది. ఆ తరువాత కొమ్మను పూర్తిగా నరకడంతో అది విరిగి కోతి కింద పడింది. అందుకే అంటారు, మూర్ఖులతో వాదనకు దిగకూడదు అని.